ఈ ఫారెస్ట్లో నన్ను ఎవరో వాచ్ చేస్తున్న ఫీలింగ్, కానీ అది ఎవరో కనిపించడం లేదు. అలా డౌట్తోనే కొంచెం ముందుకెళ్లేసరికి మా ముందున్న చెట్లు అండ్ పొదలు కదులుతున్నాయి. అది ఏదైనా ఎనిమలా లేదా ఇంకేదైనా అనే క్వశ్చన్ నాలో ఉంది. అండ్ అలాగే చిన్నగా ఉన్న సౌండ్స్ ఇప్పుడు పెద్దగా రావడం మొదలయ్యాయి. సరే ఏదైతే అది అయిందని ముందుకెళ్ళా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు నా స్టోరీలోకి రావాలి. టీవీలో ఏదో హారర్ మూవీ వస్తుంది అండ్ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంది. అమ్మ కోపంతో సౌండ్ ఎక్కువగా ఉంది, తక్కువ చేయమంది. సౌండ్ తక్కువ చేసి చూస్తున్నా అండ్ అంతలో కరెంట్ వెళ్ళిపోయింది. ఎన్విరాన్మెంట్ చాలా కూల్గా ఉంది అండ్ నా చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఈ ఫాగ్లో నా ముందున్న రోడ్ ఏమీ కనిపించట్లేదు. అండ్ అలాగే మా ఫీల్డ్ దగ్గరికి లోగలా వచ్చే మా ఫీల్డ్ పై నుంచి కరెంట్ ఆఫ్ చేసే దారిలో వెళ్తున్నా. అండ్ తర్వాత దారిలో చిన్న స్నేక్ కనిపించింది అండ్ అది చాలా కోపంతో అండ్ ఇంజూర్ అయ్యి ఉంది. దాన్ని ఏం అనకుండా ఫీల్డ్ని చూసి కరెంట్ ఆఫ్ చేసేసి వచ్చేసా. ఇంత టైం అయింది, టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగా. మా నాన్నమ్మను లేదు వేసుకుంటానంది, ఇప్పటికే చాలా లేట్ అయింది, ఆ టాబ్లెట్ ని వేసుకోమని తీసి ఇచ్చా. తొందరం లేదు కదరా అంది, కానీ వేసుకోమనగానే వేసుకుంది. నా ఫ్రెండ్స్ ఒక ట్రీ గురించి మాట్లాడుకుంటున్నారు, అదేంటి అండ్ అది ఏ ట్రీ అని అడిగా. ఆ ట్రీ గురించి కథలు కథలుగా చెప్పడం మొదలు పెట్టారు. ఆ ట్రీని చూడాలనే క్యూరియాసిటీ నాలో పెరిగింది అండ్ అదే ట్రీ పైన 20 to 24 హనీస్ ఉన్నాయంట. ఆ ట్రీని చూడాలనే కుతూహలం నాలో ఇంకా ఎక్కువైంది. ఆ ట్రీని ఎలాగైనా చూద్దామని మా ఫ్రెండ్స్ కి చెప్పా. అది చాలా రిస్క్ రా అని అన్నారు అండ్ మేము రాలేము అని కూడా అంటున్నారు. వాళ్ళని ఏదోలా ఒప్పించా. వాళ్ళు చాలా క్వశ్చన్స్ తో అండ్ డౌట్స్ తోనే ఒప్పుకున్నారు. అమ్మకి విషయం అంతా చెప్పి వెళ్తున్నానని అన్న. అమ్మ ఎందుకురా ట్రీ దగ్గరికి వెళ్ళడం, అది చాలా ప్రమాదం అని చెప్పింది అండ్ నన్ను వెళ్లకుండా చేస్తుంది. నాకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఆ ట్రీని చూసి వచ్చేస్తా అని చెప్పా. అండ్ అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్తుంది వెళ్ళొద్దని, కానీ నేను జస్ట్ చూసి వచ్చేస్తా అని చెప్పా. మేము బయలుదేరాము. మా దారిలో మేము వెళ్తున్నాము. మా ఎదురుగా ఎవరో వస్తున్నారు. అతను ఎక్కడికి అని అడగగానే ఇలా ఈ ట్రీ దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పాము. అక్కడికెందుకు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి అస్సలు రాలేదన్నారు. అక్కడికెందుకు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు అని మమ్మల్ని భయపడుతున్నారు. కానీ నా గురించి మీకు తెలుసుగా, కానీ నా ఫ్రెండ్ అర్జున్ భయపడుతున్నాడు. పర్వాలేదు, ఆ చెట్టును జస్ట్ చూసి వచ్చేస్తామని చెప్పి బయలుదేరాము. ఆ వ్యక్తి చెప్పిన మాటల ప్రభావం నా పైన కొంచెం ఉంది. ఎలాగోలా ఆ వ్యక్తి నుంచి ముందుకు వచ్చేసాము అండ్ అక్కడే మాకు ఇంకో పెద్ద ప్రాబ్లం ఎదురైంది. మా ముందు రెండు దారులున్నాయి, కానీ ఎటువైపు వెళ్ళాలో తెలియడం లేదు. అంతలోనే నాకు ఒక ఐడియా వచ్చింది. ఫోన్లో డైరెక్షన్స్ చూద్దామని ఫోన్ ఓపెన్ చేశాను. ఫోన్లో ఛార్జింగ్ చాలా తక్కువగా ఉంది. ఫోన్లో మ్యాప్ చూసి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాము. కొంచెం నర్వస్గా కూడా ఉంది, మా ఎనర్జీ కొంచెం డౌన్ అయింది. దగ్గరలో ఏదో కనిపించడం మొదలైంది. అక్కడ ఒక పెద్ద మ్యాంగో ట్రీ ఉంది. అక్కడ నుంచి ఆ మ్యాంగోస్ని తీసుకొని ఆ మ్యాంగో ట్రీ దగ్గరికి వెళ్ళి ఆ మ్యాంగోస్ని తీసుకొని తిన్నాము. కానీ ఉన్న వాటర్ని తాగాము అండ్ అక్కడ నుంచి మా ప్రయాణం మొదలైంది. అండ్ ఫోన్లో ఛార్జింగ్ 10% మాత్రమే ఉంది. డైరెక్షన్స్ చూడటంలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. చీకటి పడుతుంది. మేము సాయంత్రంలోగా చూసి వచ్చేస్తామనుకున్నాం, కానీ చేరుకోనేలేదు. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, డైరెక్షన్స్ మర్చిపోయాం. ఈ దారిలో ముందు నుంచి ఏం వస్తుందో అస్సలు తెలియదు. అంతలోనే ఆ చెట్లలో ఆయన ఆ పొదల్లో ఏదో కదలడం మొదలైంది. నా మైండ్లో డౌట్ మొదలైంది. ఆ చెట్లలో కదులుతున్న ఏదైనా యానిమల్ లేదా ఇంకేదైనా సూపర్ న్యాచురల్ పవర్. తర్వాత ఏదైతే అదైందని ముందుకెళ్ళి చూసేసరికి ఆ పొదల్లో ఒక ర్యాబిట్ ఉంది. ఆ ర్యాబిట్ ని కొంచెం డిస్టెన్స్లోనే ఉంచి మేము ముందుకెళ్ళాము, అంటే దాటడానికి ప్రయత్నించాము. అక్కడ మాకు మరో పెద్ద సమస్య ఎదురైంది. అక్కడ ఒక పెద్ద బలంగా పారుతున్న రివర్ ఉంది. కానీ ఎలాగైనా వెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ మూవ్ తీసుకున్నాను. నేను ఆ రివర్ని దాటడానికి ముందుకెళ్తున్నా, కానీ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి, అంటే -degrees ఉన్నాయి. ముందుకెళ్తున్న కొద్దీ నా బాడీలో కొన్ని చేంజెస్ రావడం మొదలయ్యాయి. వాటర్ ఫ్లో పెరిగింది. మేము ఆ నదిలో కొట్టుకుపోతామని అనుకున్నాను, కానీ అలా జరగలేదు. మా దగ్గరున్న కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు తడిచిపోయాయి. వాటి ద్వారానే మనం దారిని కనుక్కోవచ్చు. ఆ నదిలో ఉన్న చల్లదనానికి బాడీలో ఉన్న ఏ పార్టు సరిగ్గా పనిచేయడం లేదు. కానీ కొంచెం ముందుకెళ్ళాక వాటర్ ఫ్లో తగ్గింది అండ్ మేము ఒడ్డుకు చేరుకున్నాము. నేను ఫోన్లో మ్యాప్ చూడడానికి ఫోన్ని వెతుకుతున్నాను, కానీ బ్యాగ్ వెట్గా ఉంది. బ్యాగ్లో నుంచి ఫోన్ తీశాను, అది వెట్గా ఉంది అండ్ బ్యాటరీ అయిపోయింది. మనకున్న ఆప్షన్ ఫోన్లో దారి చూసి వెళ్ళడం, కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఏం అర్థం కాని పరిస్థితుల్లో చిక్కుకుపోయాం. కానీ అప్పుడే అర్జున్ ఏదో ఇంకా వెతుకుతున్నాడు బ్యాగ్లో. కొన్ని సెకండ్స్ తర్వాత తను వెతికేది దొరికింది, అది కంపాస్. ఆ కంపాస్ ని చూస్తూ ముందుకు అడుగులు వేశాము. ఈ కంపాస్ లో డైరెక్షన్ చూసే మనం ముందుకెళ్తున్నాము. ఇంకో ఐడియాని కూడా ఆలోచించాలి. సడన్ గా వాతావరణం ఎందుకో డేంజరస్ గా మారింది. గాలి బలంగా వీస్తుంది అండ్ పక్షులు బాగా అరుస్తున్నాయి. తెలియని భయం మొదలైంది. అర్జున్ వెనక్కెళ్ళిపోదాం అంటున్నాడు, కానీ తనకే తెలిసిన విషయం ఏంటంటే మా దగ్గర మ్యాప్ లేదు, సో ముందుకే వెళ్లి తీరాలి. అండ్ సడన్ గా అప్పుడే వర్షం రావడం కూడా మొదలైంది. మేము తడిచిపోయాం. మేము నడవడం కూడా కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే వర్షం వల్ల కింద షూస్ కి మట్టి అంటుకుంటుంది. ఈ వర్షం వల్ల నాకు దారి ఏమాత్రం కనిపించడం లేదు. ఈ వర్షం వల్ల దారి ఏమాత్రం కనిపించడం లేదు. నా ముందు నుంచి చెట్లు కొమ్మలు బలంగా వీస్తున్నాయి. ఆ స్పీడ్ లో మనల్ని తాకితే
అంతే. నా చేతిలో ఉన్న కంపాస్ లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. కంపాస్ లో ఉన్న యారో షేక్ అవుతుంది. ఒక్క నిమిషం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలే. అండ్ సడన్ గా కంపాస్ నార్మల్ అయింది, వర్షం తగ్గిపోయింది. అండ్ పక్కన ఏదో పెద్దగా కనిపిస్తుంది. ఏంటి అని చూస్తే మనం వెతుకుతున్న ట్రీ కనిపించింది. మేము దేనికోసం అయితే వచ్చామో అది మాకు కొంచెం దూరంలోనే ఉంది. దాన్ని దగ్గర నుంచి చూడాలని పరిగెడుతున్నాము. దారిలో ఒక స్నేక్ అడ్డంగా ఉంది. దాన్ని ఇగ్నోర్ చేసి ముందుకెళ్ళా. ఆ వ్యూ చాలా బాగుంది. అక్కడ నుండి ఆ ట్రీని చూసి పైకెక్కడం మొదలు పెట్టాను. ఆ ట్రీ లెంత్ చాలా ఎక్కువగా ఉంది, కానీ పైకి వెళ్ళి అక్కడేముందో చూడాల్సిందే. పైకి వెళ్తున్నా కానీ బాడీ సహకరించడం లేదు. కానీ ఆ వ్యక్తి భయంకరంగా చెప్పినట్టు ఇక్కడ ఏమీ జరగట్లేదు, ఇక్కడ ఎలాంటి ప్రమాదం లేదు, అండ్ ఇక్కడ సూపర్ న్యాచురల్ పవర్ అస్సలు లేదు అని చెప్పబోయే రోజు చెట్టు పైకి ఎక్కా. అక్కడ చెప్పినట్టే 20 to 24 హనీస్ ఉన్నాయి. ఇలా ఈ హనీస్ ఎక్కువగా ఒకే చెట్టుకు ఉండడం నేను ఇప్పుడు వరకు చూడలే. ఆ ట్రీ చాలా పెద్దగా ఉంది, అంటే ఒక షిప్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ కొంచెం లెఫ్ట్ లో తిరిగి చూసా. ఆ చెట్టు దగ్గరలో, అంటే అక్కడ కొంచెం దూరంలో, ఆ పైన చూస్తున్న నేను కొంచెం దూరంలో ఏదో కదలడం చూసా. అండ్ అక్కడే ఏంటంటే మంటలలో చేస్తున్నారు. దీన్ని చూసిన నేను ఎక్కువ లేట్ చేయకుండా కిందకి దిగా, కానీ అది ఏంటో తెలుసుకునే లోపే అది మాయమైపోయింది. ఈ విషయం అర్జున్ అండ్ రమేష్కి చెప్తే వాళ్ళు భయపడతారని వాళ్ళకి అస్సలు చెప్పలేదు. అక్కడ నుంచి మళ్ళీ హోమ్కి వచ్చేసాం. వచ్చేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని నేను అక్కడ చెట్టు పై నుండి చూసింది ఏంటి అనే ప్రశ్న నాలో ఉంది. దాని తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే కామెంట్స్లలో తెలపండి.